సో బండి సంజయ్ అరెస్టుపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు. సో మీరు చూసుకున్నట్లయితే బండి సంజయ్ అరెస్ట్ సంబంధించి కేటీఆర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. 10వ తరగతి పేపర్ లీక్ వ్యవహారంలో భాగంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్కు పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే బండి సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్తు బీజేపీ చెలగాటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరమైతే సంజయ్పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా కేటీఆర్ ట్విట్టర్లో పిచ్చోడి చేతిలో రాయి ఉంటే పిచ్చి ఇక్కడ పోయే టోళ్ళకే ప్రమాదం అని అంటే వచ్చిపోయే వాళ్ళకే ప్రమాదం అని చెప్పి సీన్ అయితే అన్నారు. కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం అన్నారు. తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నాపత్రం లీక్ చేసి అమాయకులైన విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని చెప్పేసి అన్నారు. పిచ్చోని చేతిలో రాయి ఉంటే వచ్చిపోయే వాళ్ళకే ప్రమాదం, కానీ అదే పిచ్చోడి చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం, తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రం లీక్ చేసి ఇలా వీరినైతే బలి చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మిగిలిన బాలకృష్ణమ్మను మాట్లాడుతూ తెలంగాణలో శాంతి భద్రతల విఘాతం కలిగించేలా బీజేపీ కుట్ర చేస్తుందని చెప్పేసి అన్నారు. సో ఎమ్మెల్సీ మల్లారెడ్డి శ్రీనివాసులు అక్కడ మల్లారెడ్డి మాట్లాడుతూ పేపర్ లీకేజ్లో బండి సంజయ్ కుట్రదారుడని, సంజయ్ ఆదేశాలతోనే పేపర్ లీక్ జరిగిందని, విద్యార్థుల భవిష్యత్తులో బీజేపీ చెలగాటం ఆడుతుందని, అవసరమైతే సంజయ్పై పీడీ యాక్ట్ నమోదు చేయాలని చెప్పేసి ఉన్నారన్నమాట మొత్తంగా. సో మొత్తంగా తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా బండి సంజయ్కి సంబంధించి సో ఈ విధంగా అయితే సంచలన వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. అయితే నిజానిజాలు బయటికి రావాల్సి అయితే ఉందన్నమాట, వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది, ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.